వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉభయ గోదావరి జిల్లాల చుట్టూ ఏపీ రాజకీయం అయితే తిరుగుతూ ఉన్నట్లుగా కనబడతా ఉంది. అందుకు కారణం కూడా రోజా గారు కృష్ణంరాజు గారి సంస్మరణ సభలో చేసిన వ్యాఖ్యలు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటంటే నర్సాపురం పేరుపాలెం బీచ్లో స్మృతివనం 2 ఎకరాలలో నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు, అందుకు అంగీకారం తెలిపారు అని చెప్పినప్పటి నుంచి కూడా, అంటే ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణంరాజు గారి ఫ్యామిలీ నుంచి ఏమైనా ఆశిస్తుందా? ఈ ఉభయ గోదావరి జిల్లాలలో మంచి పేరున్న రాజుగారి ఫ్యామిలీని ఈ పార్టీలోకి ఆహ్వానిస్తే ఏమైనా వైసీపీ లాభం పొందే అవకాశాలు ఏమైనా ఉంటాయా, వైసీపీకి లాభం ఉంటుందా అనే కోణంలో అయితే చూస్తూ ఉన్నారు. ఒక్కసారి మనము వైసీపీకి సంబంధించి గతంలో వెస్ట్ గోదావరికి సంబంధించి వచ్చిన సీట్లు, అంటే 7 నియోజకవర్గాలు ఉంటే ఆ 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి, 2 నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి. అవి కూడా నర్సాపురం నుంచి వైసీపీ గెలుపొందింది, ఆచంట నుంచి వైసీపీ గెలుపొందింది, తర్వాత పాలకొల్లు టీడీపీ గెలుపొందింది, తర్వాత భీమవరం నుంచి వైసీపీ, ఉండి నుంచి టీడీపీ, తణుకు వైసీపీ, తాడేపల్లిగూడెం వైసీపీ. సో మొత్తం కూడా 7 నియోజకవర్గాల్లో 5 వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, మిగిలిన 2 టీడీపీ. ఈ 5 కూడా ఏంటి మరి తక్కువ మెజారిటీతో, మరి 2000 ఓట్ల మెజారిటీ ఉంది, ఇందులో 8000 మెజారిటీ ఉంది. సో మెజారిటీ కూడా తక్కువ ఉంది. ఈసారి మరి ఈ మెజారిటీ పెరిగే విధంగా ఉంటుందా, తగ్గే విధంగా ఉంటుందా అన్నది కూడా అనుమానంగానే ఉంది. సో అందుకు మంచి పేరున్న కృష్ణంరాజు గారి ఫ్యామిలీని పార్టీలోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లా అంటే వెస్ట్ గోదావరి మాత్రమే కాదు, ఆయనకు ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా కాకినాడ రాజమండ్రిలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణం కూడా ప్రభాస్ గారు ఉన్నారు అక్కడ. ఆయనను ప్రచారానికి దించితే మరి పార్టీ బలోపేతంగా ఉంటుంది అన్న కోణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు అదే ప్రాంతానికి సంబంధించి వెస్ట్ గోదావరికి సంబంధించిన హైకోర్టు అడ్వకేట్ పల్లె ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, సుమన్ టీవీ గారు అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు చూస్తే మొత్తం మీ ఉభయ గోదావరి జిల్లాల చుట్టే రాజకీయం తిరుగుతూ ఉన్నట్లు కనపడతా ఉంది. ఏంటి అంటే కృష్ణంరాజు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించే విధంగా ఉంటుందా, ఒకవేళ ఉంటే అది అంటే వీళ్ళు కూడా ఇక్కడ వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లుగా ఉందా, లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటామనే విధంగా ఉందా? ఇప్పుడు మీరు ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలు అన్నారో సార్, ఒకప్పుడు తూర్పు గోదావరి ఒకటేనండి, పశ్చిమ గోదావరి జిల్లా లేదండి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, పూర్వం 1919-20 వరకు కూడా ఇది కొవ్వూరు వరకు కూడా కృష్ణా జిల్లా అండి, పశ్చిమ గోదావరి లేదండి. ఓకే, కృష్ణా జిల్లా నుంచి తూర్పు గోదావరి నుంచి విడదీసి పశ్చిమ గోదావరి జిల్లాని పెట్టారు, అప్పటి నుంచి ఉభయ గోదావరి లేని అండి. అయితే ఇది వెస్ట్ గోదావరి అని పిలువబడేటువంటి ఈ పశ్చిమ గోదావరిని చాలా ప్రాంతాల్లో వెస్ట్ గోదావరి అంటారండి. ఏంటంటారంటే మీరు అడిగినటువంటి కృష్ణరాజు గారి కుటుంబం ఇప్పుడు ఏదో వైసీపీకి లాభం చేకూర్చదా, ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరైనా వైసీపీలోకి వస్తే నర్సాపురం నుంచి పోటీ చేస్తానికి ఇప్పుడు సంస్మరణ సభలో రోజా గారు అన్నారనో లేకపోతే జగన్ గారు అన్నారనో విషయాన్ని పక్కన పెడితే, ఈ ఉభయ భారతదేశంలో రాజకీయాలు అనేవి కులాల కుమ్ములాట్లండి. పేరుకి ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం ముసుగులో జరిగేటువంటి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదు. ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కులాల కుమ్ములాటలు. అదేవిధంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఏ ఎన్నికలు వచ్చినప్పుడు అయినప్పటికీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా కులాల కుమ్ములాటలు జరుగుతున్నాయి, జరిగాయి. ఏంటంటే ఇవాళ ప్రస్తుతం నర్సాపురం నియోజకవర్గం నుంచి కూడా ఒక రాజుగారే వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు, తర్వాత ఆయన దానికి వెన్నుపోటు పొడిచారు. ఆ రకంగా అదే సార్, ఇప్పుడు ఆ టాక్ కూడా ఏంటంటే అదే నర్సాపురం నియోజకవర్గం నుంచి కృష్ణంరాజు గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులని అక్కడ ఎంపీగా నిలబడితే గెలిచే అవకాశం ఉంటుంది, అదేవిధంగా అక్కడ ఉన్న ఆ పార్లమెంటరీకి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కూడా గెలిచే అవకాశం ఉంటుంది, ఆ ప్రభావం అనేది వార్త సార్. కాదండి, ఇట్ ఈస్ రాంగ్ నోషన్, ఇట్ ఈస్ రాంగ్ నోషన్. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో నెగ్గినటువంటి 5 నియోజకవర్గాల్లో నెగ్గినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది. ముఖ్యంగా భీమవరంలో జనసేన అధినేత పార్టీ అధ్యక్షుడి మీద నెగ్గినటువంటి గ్రంథి శ్రీనివాస్ గారికి
ఆ భీమవరంలో అన్ని కులాల్లో కూడా మంచి పట్టుంది, చాలా బలమైనటువంటి అభ్యర్థి అయినా. అదే కానీ మెజార్టీలు తక్కువనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు గెలిచినా కూడా మెజార్టీ అనేది 8,000, 7,000, 2,000, 10,000 లోపే ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో. గెలుపు అనేది ఒక ఓటుతో కూడా మెజారిటీ అంటే ఆ మెజారిటీ అనేది రాబోయే రోజుల్లో తగ్గే విధంగా ఉంటే అది పార్టీకి మైనస్ అవుతుంది కదా. కాదండి, భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారిని ప్రధాని చేసిన తర్వాత 11 రోజుల గవర్నమెంట్ పడిపోయిందండి. ఒక ఓటు మెజారిటీతో గవర్నమెంట్ పడిపోయింది. తర్వాత ఇవాళ థంపింగ్ మెజారిటీతో బీజేపీ గెలిచింది. రాజకీయాల్లో మెజారిటీ అనేది ఒక కొలమానం అండి. ఎందుకంటే నెగ్గడానికి ఎలా నెగ్గాడు అనే దానికంటే కూడా నెగ్గాడా లేదా అనేదే ప్రజలు చూస్తారు. అయితే ఇవాళ ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు మీరు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఉండే నియోజకవర్గం తీసుకోండి, పాలకొల్లు నియోజకవర్గం తీసుకోండి. పాలకొల్లు నియోజకవర్గం ఎందుకు ఓడిపోయిందో నేను, ఎందుకంటే నేను నర్సాపురం నియోజకవర్గ ఓటర్ని, ఆ ఎంపీకి ఏజెంట్ గా పనిచేసిన వ్యక్తిని, హైకోర్టు అడ్వకేట్ గా నేను అటువంటి తిరిగినటువంటి 7 నియోజకవర్గాలు తిరిగినటువంటి వ్యక్తిని. నర్సాపురంలో 7 నియోజకవర్గాలు కూడా నెగ్గేదండి వైఎస్ఆర్సీ. అయితే పాలకొల్లనేమో అభ్యర్థి క్యాండిడేట్ సెలక్షన్ ఇస్ రాంగ్ బై ది వైఎస్ఆర్సిపి. అదేవిధంగా నియోజకవర్గంలో అభ్యర్థి బలమైనటువంటి వాడు, మంచి వ్యక్తి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి పీవీఎల్ నరసింహరాజు గారు, ఆయన నెగ్గాలండి. అయితే నేను ఇవాళ చెప్తున్న సుమన్ టీవీ ద్వారా ఉండే నియోజకవర్గంలో ముఖ్యంగా ఆకివీడు మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఇతర పార్టీలతోటి కుమ్మక్కయ్యి టైఅప్ చేసుకుని సిండికేట్ అయిపోయి పీవీఎల్ గారికి మా టౌన్ లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా 6,000, 7,000 మెజారిటీ వచ్చేది. అటువంటిది నేను స్వయంగా కౌంటింగ్ లో ఉన్నానండి. ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఫస్ట్ రౌండ్ నుంచి కూడా టీడీపీఏ లీడింగ్ తీసుకుంది. అటు ఆ పార్లమెంటు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కలపూడి శివగారు పోటీ చేశారు. ఇక్కడేమో తెలుగుదేశం అభ్యర్థిగా రామరాజు గారు పోటీ చేశారు. ఉండి నియోజకవర్గంలో ప్రతి రౌండ్ లోనూ కూడా టీడీపీ మెజారిటీ వెళ్ళింది. ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి ఆకివీడు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి సరైనటువంటి సమన్వయం లేక, సమన్వయ కార్యకర్తలు లేక, రాజకీయం అంటే తెలియనటువంటి వారు, కేవలం పదవుల కోసం వచ్చినటువంటి వారు రాజకీయం చేయడం వల్ల నెగ్గవలసిన అభ్యర్థి ఉండిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి కారణం తెలియజేస్తూ ఇవాళ రామరాజు గారు కుటుంబం మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు, వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. అది ఆయన బీజేపీలో చేరినప్పుడు మా ఐభీమవరంలో కన్నూరు బాబురాజు గారు ఊరైనటువంటి ఐభీమవరంలో ఆయన కలవడం జరిగింది. రెడ్డి గారు మీరు అందరూ సహకరించాలి. అంతకుముందు నేను ఉండి నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా నేను పోటీ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల వెంకయ్య నాయుడు వేధింపుల వల్ల మేము భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఆ రోజున కృష్ణరాజు గారు అడిగారు, రెడ్డి గారు మీరు బీజేపీలో ఉన్నారు, చాలా మంచి కార్యకర్త, మీరు మంచి ఆర్గనైజర్, రండి నాకు సహాయం చేయమని బీజేపీ తరఫున నేను పోటీ చేస్తానని చెప్పి ఆయనకి బీజేపీలో పార్టీలు చేరిన తర్వాత ఐభీవరం వచ్చారు, మేము కలిసాం, మాట్లాడాం, సార్ మీరు మంచి వ్యక్తి, మీరు నెగ్గుతారని చెప్పాం. ముందుగా ఆయన కాకినాడ పార్లమెంట్ నుంచి గెలిచారు. ముందుగానే నరసాపురం అడిగితే అప్పట్లో కాకినాడ ఇచ్చారండి, కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత నరసాపురంలో ఎంపీగా గెలటమే కాకుండా కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది వాస్తవం. నేను ఎలిజబెత్ ఆఫ్ పార్టీ, వ్యక్తిగతంగా కృష్ణరాజు గారు నాకు అభిమాన నటుడు. ఆయన చాలా సందేశాత్మకమైనటువంటి సినిమాల్లో నటించడం జరిగింది. ఆయన ఏ రోజును కూడా యూనిట్ లో ఆఖరిగా యూనిట్ లో ఉన్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళని కూడా చాలా మర్యాదలుగా చూసినటువంటి వారు. వాస్తవంగా మా పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పు గోదావరి జిల్లాలో కంటే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో రాజు కమ్యూనిటీ డెన్సిటీ ఎక్కువ అండి. అంటే కంపేర్ టు ఈస్ట్ గోదావరి వాళ్ళు ఎక్కువైనప్పటికీ కూడా వాళ్ళు ఒక మర్యాదస్తులుగా మిగతా కులాలని అందరినీ కూడా కులభేదం లేకుండా సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వాడు మా పశ్చిమ గోదావరి జిల్లా రాజులండి. రాజులు అనేటువంటిది ఇవాళ వాళ్ళకి ఆ కీర్తి ఎందుకుందంటే వాళ్ళల్లో సహాయం చేసే గుణం ఉంది. ముఖ్యంగా కృష్ణరాజు గారి కుటుంబం రాజకీయాల్లో వచ్చినప్పటికీ కూడా ఆయన కుటుంబం నుంచి కూడా ఎవరిని రాజకీయాల్లో ఏ మరి కాంట్రాక్ట్ లో ఏజెన్సీలో ఇంకోటో ఎవరికి ఇప్పించలేదు. కేంద్ర మంత్రిగా పెర్ఫెక్ట్ గా ఆయన 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక రాజకీయ నాయకుడిగా, ఎందుకంటే నేనైతే సినిమా నటుల్ని అసలు రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలండి, వాళ్ళు పార్ట్ టైం రాజకీయ నాయకుడు,
సినిమాల్లో ఉన్నట్టుగా బయట ఉండదండి. మనం చూస్తూనే ఉన్నాం సినిమా నటులు, నిజంగా సినిమా నటులుగా రాజకీయాల్లో రాణించింది ఎవరంటే స్వర్గీయ నందమూరి డాక్టర్ ఎన్టీఆర్ గారు, అలాగే తమిళనాడులో ఎంజీఆర్ గారు, అలాగే జయలలిత, వీళ్ళు రాణించారు తప్ప మిగతా ఏ నటులు కూడా రాజకీయాలకు వచ్చినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. రాజకీయంగా ప్రజలు సినిమా వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు, ఏ జిల్లాలోనూ లేదు. మరి కృష్ణంరాజు గారు చేశారు, కృష్ణంరాజు గారు మంచిగా చేశారు, అభివృద్ధి చేశారు అంటున్నారు కదా. నేను కృష్ణరాజు గారి విషయం చెప్తున్నానండి. అయితే కృష్ణరాజు గారు అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరేషన్ సెట్ గారు అంటారా? అది కాదండి, దానికి ముందుగా ఏం చెప్తున్నానంటే కృష్ణరాజు గారు కేంద్ర మంత్రిగా ఉన్నంత కాలం ఎక్కడా కూడా నటించలేదండి. ఆయన ఫుల్ టైం పార్ట్ టైం కాకుండా ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆ ఏరియాని బాగు చేశాడు. అదే చెప్తున్నా, కంపేర్ చేస్తున్నానండి. షూటింగ్ ఏమో రావటం అనేసి, ఆ షూటింగ్ లేకపోతే రాజకీయ షూటింగ్ రావటం, ఇక్కడే వాగ్దానాలు చేయటం, అటువంటి చేయలేదండి కృష్ణరాజు గారి మీద గౌరవం ఇప్పటికీ ఉంది. అంటే మీరు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారా, జనసేన పార్టీ అధినేత? రాజకీయంగా ఎవరు తప్పు చేసినా ఆయన చెప్పిందే, ఆయన ఏదైతే ప్రశ్నిస్తాడన్నాడు ఆయనే ప్రశ్నిస్తున్నామండి మేము. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నించాలి? చిరంజీవి గారిని ప్రశ్నించాలి. ఏనాడైనా చిరంజీవి గారిని ప్రశ్నించాడా? అమ్మగారిని మానేశాడు కదా, అమ్మగారు పార్టీ పెట్టలేదా, ప్రజారాజ్యం పెట్టలేదా, ఒక్కొక్క అసెంబ్లీ సీటు 4 కోట్లు కమ్ముకోలేదా? ఓకే సార్, మన సబ్జెక్టు పక్కకి వెళ్తా ఉంది. ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే గోదావరి జిల్లాలలో మంచి పేరుంది అని చెప్పేసి మీరు కూడా అంటా ఉన్నారు. మరి అలాంటి ప్రాంతంలో కృష్ణంరాజు గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకు, అది ప్రభాస్ గారు కాదు కాకపోవచ్చు, సో ఎందుకంటే ఆయన ఎట్లాగూ ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు, ప్లస్ ఆయనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుగా కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ కుటుంబానికి సంబంధించి, అంటే కృష్ణంరాజు గారి కుటుంబానికి సంబంధించి అక్కడ అన్నదమ్ములు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారికి టికెట్ ఇచ్చే విధంగా ఉంటుందా, లేదంటే శ్యామలమ్మ గారికి టికెట్ ఇస్తే ఒకవేళ ఎట్లా ఉంటుంది? సో అంటే కృష్ణంరాజు గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తే ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? ప్లస్ అవుతుందా? ఒక విధంగా రాజకీయంగా మరి వాళ్ళు వస్తారు లేదనేది ఇట్ ఈస్ అప్ టు దెమ్, ఎందుకంటే వాళ్ళ మనసులో దూరి మనం ఏమి చెప్పలేము. అయితే పార్టీ పరంగా ఆహ్వానించడం కూడా తప్పు కాదు, అది వైఎస్ఆర్సీపీ ఆహ్వానించవచ్చు, లేదు పూర్వ పరిచయాల్లో బీజేపీ వాళ్ళు ఆహ్వానించవచ్చు, లేకపోతే ఆయన కన్నా ఇష్టమైన పార్టీలో వాళ్ళు చేరచ్చు. అదేంటంటే భారత ప్రజాస్వామ్యంలో అది వ్యక్తిగతమైనటువంటి విషయం అండి. అయితే కేవలం ఇవాళ 2024 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ఎవరిని నిలబెట్టినా గెలుపొందుతుంది, నాట్ ఓన్లీ ఫ్రమ్ కృష్ణరాజు ఫ్యామిలీ. నేను ఒక విషయం చెప్తున్నానండి సుమన్ టీవీ ద్వారా, మా గోదావరి జిల్లాకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నా, దేశంలో సేవ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బొట్టుముక్కల వెంకట సూర్యనారాయణ రాజు, మన హైదరాబాద్ అశ్విన్ హాస్పిటల్లో ఇది సోమాజీగూడలో అశ్విన్ హాస్పిటల్ అని ఉందండి, మన యశోద హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లో ఉంటుంది, ఆయన ప్రజాసేవ చేస్తున్నాడు. మరి నిజంగా అటువంటి వ్యక్తికి నర్సాపురం నుంచి, ఆయన కూడా నర్సాపురం, ఆయన మన కన్నూరు బాబురాజు గారు ఊరండి, ఆయన బొట్టుముక్కల సుబ్రాజు గారు అని వాళ్ళ తండ్రి గారు దానకర్ణుడు, వాళ్ళ అబ్బాయి అండి, నా క్లాస్మేట్ అండి ఆయన. ఆయన నిజంగా నా క్లాస్మేట్ అని చెప్పట్లేదు, ఇవాళకి ప్రజాసేవ చేస్తున్నాడు, ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు. ఆసియాలో క్యాన్సర్ స్పెషలిస్ట్ లో 5వ వ్యక్తి. అటువంటి వ్యక్తిని గౌరవించి ఆయన కూడా రాజుగారే, డాక్టర్ గారు, ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే రూపాయి డాక్టర్ అనిపించుకున్నాడో, రూపాయి కూడా తీసుకోకుండా సేవ చేస్తున్నటువంటి డాక్టర్ గారు ఉన్నారు. నర్సాపురం నియోజకవర్గానికి సూటబుల్ వ్యక్తి ఉన్నాడు. కేవలం కృష్ణరాజు గారి ఫ్యామిలీ నుంచి అని కాదండి, కేవలం గౌరవ సూచకంగా 2 ఎకరాలు ఇవ్వచ్చు, 12 ఎకరాలు ఇవ్వచ్చు అండి. అటువంటి ప్రజాప్రతినిధి నిజంగా మంత్రిగా ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఆయన కుటుంబం నుంచి ఇవాళ శ్యామలాదేవి గారు అడగక్కర్లేదు, వైసీపీ వాళ్ళు వెళ్ళి అడిగి అమ్మ నువ్వు పోటీతే మీ భర్త గారి తాలూకు అభివృద్ధి కార్యక్రమాల్ని కొనసాగించాలని చెప్పి వీళ్ళు అడగటంలో తప్పులేదు, ఆవిడ ఒప్పుకోవడంలో తప్పులేదు. నిజంగా మీరు చెప్పినట్టుగా ప్రభాస్ గారు రేపు అక్కడ, ఆయన ఏంటంటే ఒక ఏదో రాజు కుటుంబం నుంచో లేకపోతే రారాజుల కుటుంబం నుంచో అని ప్రచారం చేయక్కలేదండి. ప్రభాస్ గారు అంటే కూడా మంచి ఇమేజ్ ఉంది మా జిల్లాల్లో, రాష్ట్రం అంతా ఉందండి. తర్వాత అది బాహుబలి సినిమా వచ్చిన తర్వాత కూడా ఆయన పాపులర్ అయ్యారు, ప్రభంజనం ఉంటుంది, అలాగే జగన్ గారి ప్రభంజనం ఉంటుంది. ఈ ప్రభంజనంలో వైఎస్ఆర్ సిపి తరఫున కృష్ణరాజు గారి కుటుంబం నుంచి వాళ్ళు కనుక పోటీ చేస్తాను అని అంటే తప్పకుండా జగన్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తారు.